ప్రజా వ్యతిరేక బీజేపీని ఓడించాలని పిలుపునిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ దేశాన్ని రక్షించాలంటే బీజేపీని ఓడించాలన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా దేశ ప్రజలను నిలువుదోపిడి చేసిందన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేసిందన్నారు. వివిధ రాష్ట్రాలు దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నా కులగణన చేపట్టలేదన్నారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తానని, అవినీతిని రూపుమాపుతానని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తెస్తామని హామీలిచ్చిన నరేంద్ర మోదీ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. వాటి గురించి మాట్లాడకుండా దేవుడు మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టడం సిగ్గుచేటన్నారు. బీజేపీ చట్టబద్ధంగా అవినీతిని ప్రోత్సహిస్తూ ఎలక్ట్రోనల్ బాండ్ల పేరుతో 1000 కోట్ల ముడుపులను సమకూర్చుకుందని ఆరోపించారు. బీజేపీ ఆసస్ శక్తులు మళ్లీ 3వసారి ఎన్నికల్లో గెలిస్తే దేశంలో ఇక కనీస ప్రజాస్వామ్యం హక్కులు లేకుండా పోతాయన్నారు. మొతాల జెండా చుట్టే పాలన సాగి ప్రజల అవసరాలు కనుమరుగు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరంలోని వివిధ కాలనీలో బీజేపీని ఓడించాలని ప్రచారం చేశామన్నారు. ప్రజా వ్యతిరేక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్డీఎస్ శక్తులను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రెస్ మీట్ లో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంజయరాణి, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు విఠల్, రమేష్ నాయకులు, లలిత, అమూల్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అంటే కమలం పువ్వుకు ఓటేయొద్దని, ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ సర్కారును ఓడించాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్గా మేము పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా 2014లో అనేక హామీలనిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అప్పటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, అంటే పప్పు నుండి నూనె వరకు అన్ని రకాల వస్తువుల ధరల్ని విపరీతంగా 100ల రేట్లు పెంచింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో విపరీతంగా పెంచి సుమారు 60 లక్షల కోట్ల రూపాయల్ని అదనంగా రాబట్టుకున్నది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్నిటినీ కూడా కార్పొరేట్ కంపెనీకి, ముఖ్యంగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. ప్రైవేటు కంపెనీలు నష్టాల్లో ఉంటే వాటిని బలవంతంగా ఇవాళ ప్రభుత్వము వాటిని కొనుక్కున్నది, అంటే అంతిమంగా ప్రజా సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రలు చేసింది. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ అంటే 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సిన మోడీ ప్రభుత్వం 1 కోటి ఉద్యోగాలు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. 1 కోటి వదిలేసి 1 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి ఇటు రైతుల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది, రైతు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు లేవు, తమ సమాన పనికి సమాన వేతనం అమలు చేయలేదు, బీడీ పరిశ్రమ నిర్వీర్యం చేసే కుట్రలు చేసింది. ఇట్లా అంటే విద్యారంగంలో ఒక స్కూళ్ళు కట్టింది లేదు, హాస్పిటళ్ళు కట్టింది లేదు. అదేవిధంగా ఉపాధిని కల్పించాల్సిన బాధ్యతని విస్మరించింది. అంటే మొత్తంగా ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలించింది. ఈ తప్పిదాలన్నింటినీ, ఈ ప్రజలకు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం మతం పేరుతో రాజకీయాలు చేసే కుట్రలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మనం ఖండించాలి. బీజేపీకి ఎట్టి పరిస్థితులలో ఓటేయద్దని చెప్పేసి మేము నిజామాబాద్ లోక్సభ పరిధిలో ప్రజలకి, ఓటర్లకి మేము పిలుపునిస్తూ ఉన్నాం.